హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ప్రెగ్నెన్సీలో బేబీ డౌన్ పొజిషన్కి ఎప్పుడు వస్తుంది, ఏ మంత్ నుంచి స్టార్ట్ అవుతుంది, అంటే బేబీ నార్మల్ డెలివరీకి అవ్వడానికి సిద్ధంగా ఉంటుంది కదా, అది ఏ పొజిషన్కి వచ్చేస్తుంది, అలాగే ఏ మంత్లో ఏ వీక్లో స్టార్ట్ అవుతుంది అనేది ఒకవేళ వస్తే మీకు ఎలా ఉంటుంది, మీకు మీరుగా ఎలా ఫీల్ అవ్వగలరు అనే కొన్ని రీజన్స్ అనేవి ఈ వీడియోలో షేర్ చేస్తాను. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, అండ్ అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. అండ్ వీడియోలోకి వెళ్ళిపోతే ఫస్ట్ బేబీ డౌన్ పొజిషన్ అంటారు. సో ఇదేమంటే బేబీ అప్పటి వరకు పైన ఉంటుంది కదా, సో బేబీ డౌన్ పొజిషన్ అంటే బేబీ డెలివరీ అవ్వడానికి వీలుగా కిందకి మన బటక్స్లోకి దిగుతుంది, అందుకని బేబీ డౌన్ పొజిషన్ అని అంటూ ఉంటారు. సో ఆ డౌన్ పొజిషన్కి ఎప్పుడు వస్తుంది, అండ్ 32 వీక్స్ నుంచి 36 వీక్స్ అంటే అరౌండ్ 8th మంత్ నుంచి స్టార్ట్ అయ్యి 9th మంత్ వచ్చేసరికి 1 వీక్ 2 వీక్స్లోనే బేబీ డౌన్ పొజిషన్కి వచ్చేస్తుంది. సో ఇలా రావటం అయితే మీకు అర్థమైపోతుంది, బేబీ యొక్క తల అనేది కింద మనకి బాగా కింద వైపుగా ఫిక్స్ అయిపోతుంది, అలాగే బేబీ యొక్క పాదాలు కదలిక కానీ ఆ చేతులు కదలిక కానీ మనకి ఎక్కడైతే బొడ్డు ఉందో ఆ ప్రాంతంలో బేబీ యొక్క కదలికలు తెలుస్తాయి. అలాగే ఎవరైతే గర్భిణీ ఉన్నారో వాళ్ళు బేబీ డౌన్ పొజిషన్కి వెళ్ళింది అనుకోండి, వాళ్ళు చాలా ఫీల్ అంటే కొంచెం బెటర్గా ఫీల్ అవుతుంది. అప్పటిదాకా కొంచెం ఎత్తిన ఆయాసంగా కొంచెం భారంగా అనిపిస్తూ ఉంటుంది, ఛాతి మీద ప్రెజర్ పడినట్టుగా. సో ఇప్పుడు సడన్గా బేబీ కిందకి వెళ్ళిపోతుంది కాబట్టి ఫీల్ బెటర్గా అయితే అనిపిస్తూ ఉంటుంది. అలాగే వాకింగ్ అది చేయడం ద్వారా కూడా బేబీ డౌన్ పొజిషన్కి త్వరగా వెళ్తుంది. సో ఇలా అయితే ఉంటుందన్నమాట. అండ్ అలాగే బేబీ యొక్క మూమెంట్స్ అనేవి మీకు తెలుస్తూ ఉంటాయి, బొడ్డు దగ్గర తెలుస్తాయి. అంతకుముందు అయితే పైకి తెలుస్తాయి కదా, ఇప్పుడు బొడ్డు దగ్గర తెలుస్తాయి. అలాగే బేబీకి ఎక్కిళ్ళు వచ్చినా కానీ మాకు మీకు బాగా పొత్తి కడుపు ఆ ప్రాంతంలో అయితే బేబీ యొక్క కదలికలు తెలుస్తాయి. అండ్ మూమెంట్స్ అనేవి కొద్దిగా తక్కువ అవుతాయండి, ఎందుకంటే బేబీ డౌన్ పొజిషన్కి వచ్చి ఫిక్స్ అయిపోయింది కదా. సో అందుకనేసి మూమెంట్స్ కూడా కొద్దిగా తక్కువ ఉంటాయి అంతకుముందు ఉన్నదానికంటే కూడా. ఇది చాలామంది 90% వరకు కూడా 32 వీక్స్ నుంచి 36 వీక్స్ ఈ మధ్యలోనే జరుగుతాయి. కొంతమందికి కొద్దిగా లేట్ కావచ్చు అంతే, కొంచెం ముందుగా 7th మంత్లో అలా అయిందంటే మాత్రము అది కొంచెం ఇబ్బంది అన్నమాట, అప్పుడే డౌన్ పొజిషన్కి వెళ్ళడం అనేది. సో ఇంకొక డౌట్ కూడా రావచ్చు, సెఫాలిక్ ప్రెజెంటేషన్కి 8th మంతే బేబీ వెళ్ళింది అనుకోండి, మరి కనబోయే లోపు మళ్ళీ ఏమన్నా టర్న్ అవ్వచ్చా అని. దాదాపుగా అయితే ఉండదండి, చాలామందిలో ఉండదు. ఎవరికో ఏమన్నా ప్రయాణాలు చేసి కానీ సడన్ జగ్స్ కానీ ఏమన్నా ఇచ్చినా, లేకపోతే మనం పడుకొని హఠాత్తుగా ఉండి లేవద్దు అని కూడా చెప్తూ ఉంటారు. సో అలా చాలా కొద్ది మందికి, ఒక 5% 100లో ఒక 5% మందికి మాత్రమే బేబీ పొజిషన్కి వెళ్ళి మళ్ళీ కనబోయేసరికి అడ్డం తిరిగిందనో లేకపోతే బ్రీచ్ ప్రెజెంటేషన్కి వచ్చిందనో చెప్తారు. దాదాపు ఒక్కసారి ఫిక్స్ అయిపోయిన తర్వాత సేమ్ పొజిషన్లోనే ఉంటుంది కనబోయేంత వరకు కూడా అంటారు. సో బేబీ యొక్క తల ప్రెజర్ అనేది కింద మనకి బాగా ఉంటుంది కాబట్టి వాళ్ళు జస్ట్ కింద కూర్చోడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, నడవడానికి కూడా కొంచెం డక్ వాక్ లాగా అయితే పెంగ్విన్ వాక్ లా అయితే ఉంటుంది. సో వీటి ద్వారా అయితే మనకు అర్థమైపోతుంది. అలాగే యూరిన్ అనేది యూరిన్ బ్యాగ్ మీద ప్రెజర్ పడటం ద్వారా మాటిమాటికి యూరిన్ అనేది ఎక్కువసార్లు రన్ అవుతూ ఉంటుంది. సో ఈ సింప్టమ్స్ అన్నీ కూడా బేబీ కిందకి వచ్చింది అని మీకు మీరుగా తెలుస్తాయి. అండ్ ఫీల్ బెటర్గా ఉంటుంది, అప్పటిదాకున్న భారం అనేది ఏమీ ఉండదు. సో ఇలా అయితే ఉంటుందన్నమాట. అండ్ వాకింగ్ చేయడం, చిన్న చిన్న బటర్ఫ్లై ఎక్సర్సైజెస్ ఉంటాయి ప్రెగ్నెన్సీవి, అలాంటివి చేయడం ద్వారా మీకు బేబీ అనేది త్వరగా పొజిషన్కి వచ్చేస్తుంది. సో ఇక్కడ చూసారుగా, ఇటువైపు స్టమక్ వచ్చేసి రైట్ సైడ్ మీకు అలా అనిపిస్తుంది, అండ్ లెఫ్ట్ సైడ్ కొంచెం దిగినట్టు అనిపిస్తుంది. ఇదైతే మీరు అద్దంలో చూసుకున్నా కానీ మీ బెల్లి అనేది షేప్ కిందకి బాదం షేప్ అనేది వచ్చేసినట్లుగా అనిపిస్తుంది. ఇవన్నీ కూడా బేబీ డెలివరీకి సిద్ధంగా అయింది అని సూచనలు అనేవి మీరు తెలుసుకోవచ్చు. అండ్ ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్లో ప్రెగ్నెన్సీ వీడియోస్ వంటివి మీకు అందుబాటులో ఉంటాయి కాబట్టి ఇన్ కేస్ మీకు నచ్చితే కనుక అండ్ లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, సీ యు అనదర్ వీడియో.